హన్మకొండలోని సుప్రసిద్ధ వేయిస్తంభాలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి వేయిస్తంభాలయానికి భక్తులు తరలివచ్చారు. రుద్రేశ్వరుని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల నామస్మరణతో వేయిస్తంభాలయం మార్మోగింది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వేయిస్తంభాలయం కిటకిటలాడింది. భక్తులు రుద్రేశ్వరునికి పాలాభిషేకం రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయం ముందు ఉన్న నంది విగ్రహం వద్ద భక్తులు దీపాలు వెలిగించి భక్తి భావాన్ని చాటుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రుద్రేశ్వరుని దర్శించుకోవడానికి క్యూలలో భక్తులు బారులు తీరారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా పాలేరులోని గణపేశ్వర సంగమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూసుమంచి మండల కేంద్రంలోని గణపేశ్వరాలయంలో శివుడిని దర్శించుకున్న తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. నిర్మల్ జిల్లా ముథుల్ నియోజకవర్గంలోని భైంసా, ముథుల్, కుబీర్, తానూర్, లోకేశ్వరం మండలాల్లోని శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. శివక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భైంసాలోని శివాలయంలో ఓం నమ శివాయ కోటి మంత్రాన్ని జపిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగు ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని యాగంటి శివక్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉమా మహేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. రామ రామ.